ఆత్మీయ మిత్రులతో మాట్లాడే కాస రావడం, ప్రజలు ఇవ్వడం, జగన్ అన్న ఇవ్వడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. గత పరిపాలన అందరూ కూడా చూశారు. గత పరిపాలన ఎంత అప్రజాస్వామికంగా ఉన్నదో, ఎంత అనైతికంగా ఉన్నదో, ఎంత నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదో, ఏ విధంగా హుందాతనం లేకుండా పరిపాలన చేశారు, అసెంబ్లీ నడిపారు, వ్యవహరించారు మన మీరే సాక్షులు, మీరే ప్రత్యక్ష సాక్షులు. పరిపాలన అంటే అలా కాదు, పరిపాలన అంటే ఇలా ఉంటుంది అని మా నాయకుడు నిరూపించబోతున్నాడు. ఇంతకుముందు ఒక పింఛను కావాలంటే, ఒక రేషన్ కార్డు కావాలంటే, ఒక ఇల్లు కావాలంటే, ఒక పొలం కావాలంటే, ఒక లోన్ కావాలంటే, దేనికైనా కూడా తెలుగుదేశం పార్టీకి సభ్యత్వం ఉన్న వారికే ఇస్తాము అనే ఆలోచనతో పరిపాలన చేసిన సంగతి మనకంతా తెలుసు. ఈరోజు అర్హత అన్నది కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, పార్టీ కాదు. అర్హత అన్నది ఉంటే ఎవరికైనా మేము మేలు చేస్తామని మా నాయకుడు నిరూపించబోతున్నాడు, అలాంటి పరిపాలన తీసుకురాబోతున్నాడు. దానికి సాక్ష్యాలుగానే ఇప్పుడు ఇస్తున్న రైతు భరోసా కావచ్చు, 2,250 రూపాయల పింఛను కావచ్చు, అమ్మ ఒడి పథకం కావచ్చు, జగనన్న ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ఉన్నా కూడా, తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి అయినా కూడా అతను అర్హుడైతే, అతను బాధితుడైతే, అతనికి అర్హత ఉంటే అతను సహాయం చేయమని చెప్పేటటువంటి పెద్ద గుణము మా నాయకుడు తీసుకురాబోతున్నారు. అర్హతే క్రైటీరియాగా తీసుకొని పరిపాలన ముందుకు తీసుకుపోతున్నాం, సంస్కరణ పథకాలు వాళ్ళకి అందించబోతున్నాం. అసెంబ్లీలో కూడా ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇకనైనా హుందాగా వ్యవహరించమని, ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు పెద్దరికంగా వ్యవహరించమని, ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పనిని విమర్శించడమే లక్ష్యంగా కాకుండా, 40 సంవత్సరాల పొలిటికల్ ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతి పనిని విమర్శనాధారంతో కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలని ప్రోత్సహించమని, సమర్థించమని, పెద్దరికాన్ని నిలబెట్టుకోమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మా నాయకుడికి ఒక కసి ఉన్నది, ఒక తపన ఉన్నది, ఒక కోరిక ఉన్నది, ఈ భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ని ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీసుకెళ్లాలని, ఒక అగ్రగామమైన రాష్ట్రంగా తీసుకెళ్లాలని. భారతదేశంలో ప్రతి ముఖ్యమంత్రి కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలని, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి నేర్చుకోవాలని, కేస్ స్టడీ కింద వాళ్ళ అధికారులను, వాళ్ళ ప్రజాప్రతినిధులను మన రాష్ట్రానికి పంపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత అద్భుతంగా ప్రజా సంక్షేమ పథకాలు అందుతున్నాయో చూసి రండి, అవి కూడా మన రాష్ట్రంలో అమలు చేద్దామని ఆలోచించేలా వాళ్ళు కూడా మనం చూసి అమలు చేసుకునేలాగా ఈరోజు మా నాయకుడు జగనన్న ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎలాంటి పథకాలు సామాన్యుడికి అవసరం, ఇలాంటి పథకాలు ప్రవేశపెడితే కామన్ మ్యాన్కు మంచి జరుగుతుంది, దీనికి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి అంటూ అధికారులను, ప్రజాప్రతులను, మేధావులను, విద్యులను, విజ్ఞానమంత్రులను అందరికి కూడా వివిధ ప్లాట్ఫామ్ కింద మెసేజ్లు పంపుతున్నారు. విభిన్న వైపుల నుంచి మెసేజ్ తీసుకున్న తర్వాత అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటూ నడపబోతున్నాడు. దిస్ ఇస్ ఎ డెమోక్రసీ. అనవసరమైన టెలికాన్ఫరెన్స్లతో, అనవసరమైన వీడియో కాన్ఫరెన్స్తో, అనవసరమైన వృధా చర్చలతో, అనవసరమైన రాజకీయ విమర్శలతో, రాజకీయ కోణంలో, రాజకీయ దృక్పథంలో మా నాయకుడు ఎక్కడ కూడా వెళ్ళడం లేదు. ప్రజా దృక్పథంతో వెళ్తున్నాడు, ప్రజలకు ఎలాంటి మేలు చేయాలని ఆలోచనతో వెళ్తున్నాడు. కాబట్టి ఇంత గొప్పగా రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నటువంటి, ఇంత గొప్పగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామంగా నిలపడానికి
రాత్రి మౌల్లో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చేయెత్తనివ్వవలసిందిగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముఖ్యమంత్రి అయినటువంటి 15 రోజుల లోపలే ప్రజలకు ఇన్ని మంచి పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను హక్కును చేర్చుకుని ప్రతి కుటుంబంలో తన కుటుంబ సభ్యుల్లాగా ప్రతి కుటుంబంలో తను కూడా అందరికీ మేలు చేసే కార్యక్రమంలో తను కూడా భాగస్వామిగా ప్రతి కుటుంబాన్ని తన కుటుంబంగా భావిస్తూ అభివృద్ధి బలాలు అందరికీ అందించే ప్రయత్నానికి శ్రమిస్తున్నటువంటి జగన్ను మీరు అందరూ ఆశీర్వదించాలి. ఖచ్చితంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలందరూ కూడా జగన్ను ఎలా ఎన్నికల్లో ఆశీర్వదించి నమ్మకం ఉంచి ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రాల్లో కావచ్చు, ప్రత్యేక రాష్ట్రంలో కావచ్చు, తిరుగులేని ఆధిపత్యాన్ని కట్టబెట్టి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. ఇకపై కూడా జగన్ను చేస్తున్నటువంటి ప్రతి మంచి పథకానికి, ప్రజలకు అందిస్తున్న ప్రతి సహకారానికి, ప్రతి సంస్కరణ పథకానికి జగన్కు మీరందరూ కూడా మద్దతుగా నిలవమని, జగన్కి సంపూర్ణ ఆశీస్సులు అందించమని, మీ ఆశీస్సులు జగన్కి ఉంటే ఇట్లాంటి పథకాలను మరిన్ని తీసుకొచ్చి ఆ రోజు రాజశేఖర్ గారు ప్రతి కుటుంబానికి కుటుంబ పెద్దగా పెద్దగా ఉన్న ఎలా ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నాడు, రేపు జగన్ కూడా అంతకన్నా గొప్ప పరిపాలన తీసుకొచ్చి మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సంతృప్తిగా ఉండేలాగా పాలన అందిస్తాడు. కాబట్టి ప్రజలందరూ కూడా జగన్ను మొదటిసారి అసెంబ్లీలోకి అడిగి పెట్టబోతున్న జగన్ను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ తెలుగుదేశం పార్టీని 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారిని కూడా. జగనన్న చేస్తున్న ప్రతి మంచి పథకాన్ని నీ అనుభవంతో సమర్థించమని, సహకరించమని, అభివృద్ధిని ప్రజలకు అందించడానికి మరలా మీకు మాట చెప్తున్నా చంద్రబాబు గారు, మీలాగో కులానికో, ఒక వర్గానికో, ఒక పార్టీకో, పార్టీ కార్యకర్తకో మేలు చేసే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని కులాలకు మేలు చేసే వ్యక్తి, అన్ని మతాలకు మేలు చేసే వ్యక్తి, అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు మేలు చేసే వ్యక్తి, చివరికి మీకు ఓటు వేసిన వ్యక్తికి కూడా అర్హత ఉంటే ఇల్లైనా, పొలమైనా, రేషన్ కార్డు అయినా, లోన్ అయినా ఖచ్చితంగా ఇవ్వాలని సంకల్పంతో ఉన్నటువంటి వ్యక్తి, ఇంత ట్రాన్స్పరెన్సీగా పారదర్శకంగా గొప్ప పరిపాలన అందించాలనుకుంటున్న జగన్కు మీరు కూడా మీ 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే మీరు ఆ అనుభవంలో నుంచి మంచి పనులన్నింటినీ కూడా జగన్ చేస్తున్న ప్రతి మంచి కార్యక్రమాన్ని జగన్ చేయబోతున్న ఈ అద్భుతమైనటువంటి ట్రాన్స్పరెన్సీ పారదర్శకమైన పాలనను సహకరించమని విజ్ఞప్తి చేస్తూ మొదటిసారి ఈరోజు సుమారుగా 50% మంది కొత్తగా శాసనసభ్యులు అసెంబ్లీలోకి వచ్చారు. మేమందరం కూడా ఉందాగా ఈసారి అందరం కూడా కలిసి అసెంబ్లీని నడపడంలో అందరం కూడా ఐకమత్యంతో అన్ని పార్టీలు కూడా కలిసి రావాలని, అన్ని పార్టీలు కూడా కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో జగన్ చేస్తున్నటువంటి ఈ కృషిలో భాగస్వాములు కమ్మని పేరు పేరున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తూ సెలవు.